గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీలో కీలక నేత ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకోవాలో డిజోన్ చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి అమరావతిని మూడు రాజధానులుగా ప్రకటించిన తర్వాత విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే స్వాగతిస్తూ ఆనాడు మిగతా ఎమ్మెల్యేలతో కలిపి తీర్మానం చేయించినటువంటిది గంట దీంతో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ తనని ఓ రకంగా దూరం పెట్టిందని చెప్పచ్చు అలాగని ఆయన వేరే పార్టీలకు ట్రై చేసినా ఆయన కోరికలు నెరవేర్చేందుకు సిద్ధం లేకపోవడంతో ఆగిపోయినటువంటి పరిస్థితి బట్ ఆయన ట్రై చేయలేదని చెప్తారు అది ఒక ఒక యాంగిల్ అయితే ఆ గంటా శ్రీనివాసరావుకి విశాఖలో మాత్రం మంచి పట్టే ఉంది అలుపెరగని గెలుపుని సొంతం చేసుకుంటూ ఉన్నారు కంటిన్యూ గంటా శ్రీనివాసరావు మొన్న ఎప్పుడైతే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం వచ్చిందో ఫస్ట్ ఆయన స్వహస్తాలతో రాజీనామా చేశారు అయితే అందులో ఒక షరతు పెట్టారు విశాఖ స్టీల్ ప్లాంట్ కనుక ప్రైవేట్ పరం చేసేటట్టయితే నా రాజీనామాను ఆమోదించండి అది స్పీకర్ ఫార్మెట్ కాదన్నటువంటి విషయం గతంలో అయితే తెలిసేది కాదు కానీ ప్రజలకి ఎప్పుడైతే రాష్ట్ర విభజన ఉద్యమాల సందర్భంలో ఎమ్మెల్యేలందరూ చేసిన రాజీనామాల సందర్భంలో ఆ ప్రొవిజన్స్ అన్నీ అందరికీ తెలిసిపోయినాయి స్పీకర్ ఫార్మెట్ అంటే ఏంటి అనేటువంటి ఆ ఫార్మెట్లో రాజీనామా చేయలేదని ప్రజలందరూ నిలదీయడం ప్రారంభించారు నెక్కదీయడం ప్రారంభించారు అదే సోషల్ మీడియా సాక్షిగా ఆయన్ని క్వశ్చన్ చేయడం ప్రారంభించారు దీంతో తాజాగా మళ్ళీ ఆయన రాజీనామాని సమర్పించారు ఇదఫా స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా సమర్పించారు అయితే ఇక్కడ ఒక వింత ఏంటంటే స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా స్పీకర్కి ఇవ్వాలి కార్మిక సంఘాలకు ఇచ్చారు కార్మిక సంఘాలు దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో ఇచ్చి నా రాజీనామాను లెక్కలోకి తీసుకోమన్నారు అదేంటంటే ప్రైవేట్ పరం చేస్తే అనేది కార్మిక సంఘాలు కాదు కదా పంపించుకునేటువంటిది ఒకటి బేసిక్గా రాజీనామా చేయాలనుకుంటే సాయంత్రం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళిపోవచ్చు నో ఇష్యూ రెండో దీనికో దీన్నే రెఫరండమ్ అని చెప్పేసి పిలిపివచ్చు ఆ యాంగిల్ పర్ఫెక్ట్గా ఉంటుంది లేదు అనుకునేటట్టయితే అయితే కనుక అసలు రాజీనామా ఇప్పుడు అక్కర్లేదు ఎప్పుడైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్తే అయిపోతుంది ఇక్కడ అంటి ముట్టనటువంటి విధంగా ఈ రాజీనామా వీళ్ళ దగ్గర పెట్టుకోవాలా ఈ ప్రైవేట్ పరం చేసినప్పుడు ఈలోపు రెండేళ్ళు పడుతుంది అప్పటికి ఎవరో రెడ్ ఎవరో తెలవదు కాబట్టి మరొకసారి పొలిటికల్ జిమ్మిక్ అయితే సాగించారు సేమ్ టైం రాజీనామా కట్టుబడి ఉన్నానన్నటువంటి సంకేతం అయితే కార్మిక సంఘాలకి ఇచ్చారు